వేములవాడ నియోజకవర్గంలో మిడ్మానేరు భూ నిర్వాసితుల గ్రామాల సమస్యల పరిష్కారం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో చింతలటానా గ్రామంలో గ్రామ సర్పంచ్ హరిచరణరావు, వైస్ ఎంపీపీ ఆర్సీరావు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని, 20 లక్షలతో నిర్మించిన రైతు సంతను ప్రారంభించారు. 20 లక్షలతో నిర్మించబోయే దుకాణ సముదాయ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలో పరిష్కరించుకుందామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు అందవలసిన 18 ఏళ్ల ప్యాకేజ్, రావలసిన ఇండ్ల నష్టపరిహారం, ఇతరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించామని, త్వరలో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మొదటి ప్రాధాన్యతగా భూ నిర్వాసిత గ్రామాల్లో కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీడీసీ వ్యాకుల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మబాబు, సర్పంచ్ రాణి హరిచరణ్, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రవీణ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒక శుభదినం, దీన్ని ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో ప్రారంభోత్సవం చేసుకొని అతి త్వరలోనే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి, ఉపాధి లేనటువంటి కొందరికి ఉపాధి కల్పించడమే లక్ష్యంతో ప్రారంభిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి యువతి కూడా 2 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి ఘనత వారికే చెందుతుంది. ఈ గ్రామాల కంటే ఎక్కువగా లబ్ధి, అంటే సుమారు 3 కోట్ల 20 లక్షల రూపాయల లబ్ధి యువతులకు మా ఊళ్ళో రావడం జరిగింది. అందులో 2 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు, 1.20 కోట్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కొన్ని పెండింగ్ ఉండదు, అది అత్యంత త్వరలోనే వస్తుంది. ఏప్రిల్ 30వ తారీఖు వరకు 2 నెలలు 3 నెలలు వయసు తక్కువగా ఉండి యువకులకు పట్టాలు రాలేదు. వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సార్, 28-29 ఏళ్ళు వచ్చి ఫ్యామిలీ సపరేట్ అయ్యేసారు. వాళ్ళకి ఇల్లు లేవు, తల్లికే వచ్చింది కాబట్టి, ఒకటే ఇల్లు కాబట్టి వచ్చే ఇబ్బందిగా ఉంది. సార్, మీరు ఇస్తానటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళందరికీ మామూలు అసలు పట్టా రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు సార్? వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కనుక మీరు కేటాయిస్తే, మేము జాబ్ ఆపుతారు సార్, మీరు కేటాయిస్తారా కనుక కేటాయిస్తే మా ఊళ్ళు అందరికీ అవకాశం దొరుకుతుంది కాబట్టి పెద్ద మనసుతో మాకు 70 నుంచి 100 పడతాయి సార్ సుమారు డబుల్ బెడ్రూమ్. ఒకసారి వాటిని కూడా దృష్టి పెట్టుకోవాల్సిందని కోరుతున్నాం సార్. ఈ గ్రామ సంత అనేది ఒక 34 మంది 35 మందికి ఉపాధి కల్పిస్తుందని, కష్టకాలంలో అయినా కరోనా కాలంలో అయినా కానీ డబ్బును వెచ్చించి ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. ఎస్ ఫండ్ 10 లక్షలతో, మన జనరల్ ఫండ్, గ్రామ పంచాయతీ ఫండ్ 10 లక్షలతో, 20 లక్షలతో అంచనాతో చేసుకోవడం జరిగింది. అలాగే మనం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, అది కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్తో చేసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు బతుకమ్మ తెప్ప లేదు అని అంటే అది ఏమైనా కానీ మొదలు పెట్టాలని చెప్పేసి సార్ గారి ఆదేశాలతో బతుకమ్మ తెప్ప స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేసుకొని 3 సంవత్సరాలు దానిలోనే చేసుకున్నాం మనము. పైన ఈ వేములవాడ టు సిరిసిల్ల ఈ రోడ్డు పైన ఏదైనా కూడా మన దగ్గరకు వచ్చి చూసేంత టెక్నాలజీతో మనము ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా 50 సీసీ కెమెరాలు మన ఊరిని కాపాడుతున్నాయని నేను భావిస్తున్నాను. సార్, మిమ్మల్ని ఒకటి అడిగేది ఏంటి అని అంటే, ఒకటి గోపి ఘాట్ ఉంది సార్, దానికి ఒక 3 వేలు ఒకటి కంప్లీట్ చేయమని కోరుతున్నాను. ఒకటి ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాము, కాకపోతే వాటర్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్ మీ దృష్టికి. ఎందుకంటే మీ ద్వారా కలెక్టర్ గారికి తెలిపైనా కానీ ఒక 4 వేలు అనేది శాంక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీట్ మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ ఎంత బ్యాక్ సైడ్లో పెట్టుకుంటే వాటర్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. రేపు ఇక్కడ దుకాణ సముదాయం కట్టుకోవడానికి ఇప్పుడు భూమి పూజ చేసుకున్నాము, రేపు దుకాణాలు వచ్చినాక కూడా ఉపాధి అనేది కలుగుతుంది మనకి. సర్పంచ్ గారు, గౌరవ వైసీపీ గారు నాకు అనునిత్యం కూడా వారు చెప్పడం జరుగుతున్నది కాబట్టి నేను ఒక్కొక్కటి మీకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొట్టమొదటగా గౌరవ సర్పంచ్ గారు కోరిన విధంగా వారు కొన్ని నిధులు కావాలని అడగడం జరిగింది. నా నిధుల నుంచి 50 లక్షల రూపాయలు దాంతో మీరు ఏం చేసుకుంటారో మీ గ్రామం, మీ యొక్క వార్డు మెంబర్లు, మహిళా సంఘ నాయకులు అందరూ కూర్చొని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. వారు బోర్లు కావాలన్నారు, 2 బోర్లు కావాలన్నారు,
మరి ఇప్పుడు అక్కడ మంచి సముదాయాలు కట్టుకుంటున్నారు, దాంట్లో కొంత ఉపాధి ఉంది. ఇంకేమైనా ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్తే కూడా నా వారి నుంచి కానీ ఇంకెక్కడ బ్యాంక్ నుంచి కానీ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ముప్పు గ్రామాల నుంచి వచ్చిన వారికి మొదటి దఫాగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి కూడా సభా సమూహం ముంపు గ్రామాల సమస్యలకు సంబంధించినటువంటి అంచెలంచెలుగా ఒక నెల రోజుల్లో కూడా అన్నీ కూడా పూర్తి చేస్తారని కొత్త కలెక్టర్ గారు మాటిచ్చారు. వారి వెంటనే ఉన్నాం కాబట్టి చింతలదానం సంబంధించినటువంటి పెండింగ్ అన్నీ కూడా ఏది మన అమ్మాయిలు కొంతమందికి రాలేదు పైసలు అన్నారు కదా, కొంత పడలేదు అన్నారు కదా, అవి కూడా శాంక్షన్ అయినాయి అమ్మ కానీ ఇంకా రాలేదు. కాబట్టి తప్పకుండా ఒక్క ఇడిచిపెట్టకుండా నేను గుర్తు చేసుకొని కూర్చొని ఆ పైసలన్నీ కూడా ఇప్పిస్తా అని చెప్పి సమాధానం. అవి కాకుండా కూడా మనకు ఇంకా కూడా మరి మంచినీటి సమస్య ఒకటి చాలా పెద్దగా ఉన్నది, దాన్ని కూడా మనం అధికారులతో మాట్లాడి శాశ్వతంగా కూడా పరిష్కారం చేసుకోవాలి. అదే కాకుండా ఉపాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి మరి సమస్య. మనకు భూమిశాలకు ఏదో కష్టపడి మన తండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి వాటితో కాకుండా యువతకు ఉపాధి కావాలి. అందుకొరకే ఈ సంత పెట్టిండ్రు, అందుకొరకే అక్కడ దుకాణం పెట్టిండ్రు, అందుకొరకే ఇంకా యువతకు ఖచ్చితంగా కూడా ఉపాధి కొరకు నిధులు కావాలంటే కూడా మరి నాబార్డు కానీ ఇతర బ్యాంకులతో మాట్లాడి కానీ మీరు తప్పకుండా దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పండి. నేను ముందు అవి చేయిస్తా. అంతేకాకుండా మీరు అడిగిన వాటిలలో మరి ఈ మహిళా భవనం సంగతి కూడా చెప్పిండ్రు, అది కూడా మరి పూర్తి చేసే విధంగా మనం కృషి చేద్దాం. ఇట్లా ఈ సమస్యల పరిష్కారం కొరకు కలెక్టర్ గారు కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది. నేను చెప్పిన కలెక్టర్ గారు ఈ గోస ఎప్పుడు అయిపోతుంది సార్, ఇన్నేళ్ళ నుంచి ఉన్నది, 20 ఏళ్ళ నుంచి ఉన్నది ముంపు గ్రామాల సమస్య అని కొత్త కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను వారి ముందు మీరు ఎట్లయితే బాధపడుకుంటూ చెప్పారు నేను అట్లే చెప్పి నాకు 11 గ్రామాలు నాకే ఉన్నాయి, తిరుసుల నుంచి 2 గ్రామాలు ఇక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ బోయినపల్లి నుంచి 2 గ్రామాలు నా దాంట్లో వేసేది, అయినా కానీ నేనేమి బాధపడలేను, ఎక్కడైతే బాధపడే ప్రజలు ఉన్నారో అక్కడనే పనిచేసేటువంటి అదృష్టం మాకు కలుగుతుందని దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100% ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చినాం. ఆ స్పెషల్ ఆఫీసర్ల సమావేశం కూడా వచ్చే వారం కలెక్టర్ గారు పెట్టింది. ఆ సమావేశం అయినాక గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీలతో కూర్చొని ఇంకేమైనా మిగిలి ఉన్నాయా ఎక్కడెక్కడ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తప్పకుండా చేస్తాం. కాబట్టి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. వేములవాడలో కూడా చాలామంది పనిచేస్తారు, ఇక్కడ నుంచి ఒక బస్సు చేయాలని చెప్పి కూడా వైసీపీ గారు మాట్లాడితే ఇక్కడ నుంచి ఒక లోకల్ బస్సు ముంపు గ్రామాల నుంచి వేములవాడ టౌన్కి ఒక లోకల్ బస్సు కూడా వేయడానికి మనం ప్రణాళిక చేసి తద్వారా అక్కడికి వెళ్ళి రావడానికి మహిళలకు ముఖ్యంగా ఆటోలు ఎక్కాలంటేనే భయం అవుతుంది, కొంతమందికి 20-50 రూపాయలు కంటే తక్కువ కూడా రాడు. కాబట్టి అట్లా కూడా మనం ఒక సౌకర్యంగా ఆర్టీసీ బస్సు వేసుకుంటే ఒక రౌండ్గా పోయి ఈ కాలనీ నుంచి వేములవాడ మరి అక్కడ ఉన్నటువంటి మరి జగిత్యాల బస్టాండ్ నుంచి గుంట్ల బస్టాండ్ నుంచి కూడా వచ్చినట్టయితే చాలామంది అక్కడ పోతున్నారు కాబట్టి ఆ వసతి కూడా వచ్చే విధంగా మనం చేసుకుంటాం. ఇక మీరు తప్పకుండా కూడా డబుల్ బెడ్రూమ్లు అడిగింది, డబుల్ బెడ్రూమ్లు మీకు జాగాలు ఉన్నాయి కాబట్టి జాగాలు ఉన్నా కాడ డబుల్ బెడ్రూమ్లు కట్టుకునే విధంగా జీవో వచ్చే నెల వస్తుందని ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. అవి వచ్చినాక మరి ఇక్కడ ముంపు గ్రామాలు 11 మంది ఉన్నారు ఆయన కాదు, వీళ్ళందరూ నా మీద పడతారు ఒకటేసారి. కాబట్టి ఖచ్చితంగా మన గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు పెడతా, మొదటి విడతలు అయితే ఖచ్చితంగా కూడా 50 అడిగిన 20 ఇళ్ళు 25 ఇళ్ళు తప్పకుండా మన గ్రామాన్ని మొదలు పెడతా పెడతాం.